టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు మంత్రి విడదల రజని. గతం కంటే దారుణంగా టీడీపీ పరిస్థితి ఉండబోతోందని జోస్యం చెప్పారు. వైసీపీ బలంగా ఉందనేది చంద్రబాబుకు అర్థమైందని, అందుకే పొత్తుల కోసం పాకులాడుతున్నారని చెప్పారు. ఉనికి కోసమే టీడీపీ ప్రయత్నిస్తోందని, సీఎం జగన్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్నారు మంత్రి విడదల రజని. ఓటమి భయంతోనే పొత్తుల కోసము ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడే స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఈ రానున్న ఎలక్షన్లో మళ్ళా పోయినసారి ఎట్లయితే 23 సీట్లకే ప్రజలు అంకితం చేశారో ఈసారి ఇంకా దారుణంగా ఉండబోతుంది. కాబట్టి వారే స్పష్టంగా వారి మూమెంట్స్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గవర్నమెంట్ని ఫామ్ చేయబోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏం చేసినా కూడా ఓటమి భయంతోనే చేస్తున్నారు. ఇంతకుముందు కూడా మేము చెప్పాము వాళ్ళ ఎగ్జిస్టెన్సీ డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి టీడీపీది. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఈ పొత్తుల కోసం వాళ్ళు ప్రాకులాడుతూ ఉన్నారు. కాబట్టి దీని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు.